సాంబశివరెడ్డి భార్యని నేను సాంబశివరెడ్డి భార్యని ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ అన్న సాంబశివరెడ్డి లేరు కాబట్టి ఆయన స్థానం మార్కెట్ యాడ్ది వాళ్ళ నాన్నకి ఇస్తారు అని చెప్పినారు అది అలాగే అయింది వస్తుంది కొన్నాళ్ళకి మాకు సాయం దక్కింది 3 లక్షల ప్రకారంగా ఆయన ఇచ్చినారు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు జగనన్న వీరాభిమాని జగనన్న సైనికుడు సాంబశివరెడ్డి గారు మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడము అనేది చాలా బాధాకరమైన విషయము అయితే ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి రాజేశ్వర్ రెడ్డి గారు వెంకటేశ్వర్ రెడ్డి గారు ఆదిమోహన్ రెడ్డి గారు ఇంద్రసేన రెడ్డి గారు వాళ్ళందరూ అందరితో చర్చించి మాట్లాడించి సాంబశివరెడ్డి గారికి కావాల్సిన ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడి 3 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో చెక్ రూపంలో సహాయము ఆ ఫ్యామిలీకి అందజేయడం జరిగింది అలాగే సాంబశివరెడ్డి గారు మార్కెట్ హెడ్ డైరెక్టర్గా ఉండినారు ఆయన ప్లేస్లో వాళ్ళ నాన్నగారిని అపాయింట్మెంట్ చేస్తూ కూడా మనము మంత్రి గారికి లేఖ ఇవ్వడం జరిగింది అతి త్వరలో అతన్ని అపాయింట్మెంట్ కూడా చేపిస్తామని చెప్పి అలాగే ఈ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని చెప్పి చెప్పడం మరొకసారి జరుగుతుంది ఆయన లోటు అయితే మనం తీర్చలేము కానీ మాతో ఎంత అయితే అవుతుందో అంత ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి